नमस्ते वेलकम टू न्यूज़ 9 टीवी నేను శైలజ ఆదివాసుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జీవో నంబర్ 3 సుప్రీం కోర్టులో కొట్టివేయడం జరిగిందని ఆదివాసుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జీవో నంబర్ 3 సుప్రీం కోర్టులో కొట్టివేయడం జరిగిందని ఆదివాసీ యువకులకు ఏజెన్సీలో 100% ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పోరాటానికి సిద్ధమేనని ఎంపీ సోయం బాపురావు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలైన మత్తడిగూడ, సుద్దిగూడ, కొత్తగూడ, గిరిజన గ్రామాల్లో ఎంపీ సోయం బాపురావు పర్యటించారు. ఆదివాసీ గిరిజనులు మారుమూల గ్రామాల్లో ఎంపీ సోయం బాపురావుకి ఘన స్వాగతం పలికారు. సుద్దుగూడలో ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మారుమూల గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు 860 కోట్లతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపడం జరిగిందని, కేంద్ర మంత్రి తోమర్ను కలిసి విన్నవించగా సానుకూలంగా స్పందించారని, త్వరలోనే రోడ్డు మంజూరవుతాయని ఎంపీ సోయం బాపురావు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, ఖానాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సాట్ల అశోక్, పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలాగా బచో మంత ఆ సంధి పీటీ జితగే కొలాము తోటి మన్నే ఇది ఆదిలాబాద్ జిల్లాగా తోటి కొలం రెండు అంత ఇవు తెగలు రాసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంది స్కీమ్ తెడుతూ అది స్కీమ్ నగా కొలాం నాకునగా బతల్ పాజమ దగ్గరే ఐటీడీ తంత సీఆర్ ఎందుకులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సర్కార్తో సూచన కీతో దాని ప్రకారమే నేను కొలం నాకునగా రోడ్ కాయి సిసి రోడ్ కాయి అనే ఉండే మీకు దుకాణ కాయి ఉండే కూందకాయి ఉండే కాసురాయి ఉండే బోరింగ్ మోటర్ అయి వాటి కుయి అయి అవి ఈత సంధి స్కీమ్గా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి మా ట్రైబల్ మంత్రి అర్జున్ ముండన్ వేసుకుని సంధి నక్కును 3 సార్లు సంధి నక్కును డెవలప్ చేయాలని చెప్పిన ఆదేశం జారీ చేస్తారు. పండు మొత్తగిరి కేంద్రమే సీసీఎంతా ఇది దిగిరే ఇంక నేను మీరు వాదిటూ టీఆర్ఎస్ నాయో ఇది నరేంద్ర మోదీ సాబ్కు అగడం కొత్త సార్ కింద ఆ కొత్తనే మీకు టెంట్ అయ్యి ఇది వాత ఇతను స్కీముకు నరేంద్ర మోదీ తెస్తారు కాబట్టి ఖచ్చితంగా మేము నాటి 3 ఫేజ్ కరెంటు సెలైజర్ వేస్తారు మంత్రి దాన్ని ఖచ్చితంగా 3 ఫేజ్ కరెంటు నావా ఇది 3.5 సంవత్సరాలకు నావా పదవి పొందగా కాబట్టి ఇది నా ఎంపీ పదవి ఆయోగ మన్నే కానీ మీకు ఖచ్చితంగా 3 ఫేజ్ కరెంటు జరిగే వ్యాంతం అది బీటీ రోడ్ భారీ ఆగుతాయి బదల్ సెలై దానిగిరే ఇంక సొంజుకును నాకు ఫారెస్ట్ వాళ్ళకును అని అది బదు డిపార్ట్మెంట్ నుండి ఇద్దరు ఆ డిపార్ట్మెంట్ కరికేసుకుని వెంటనే చాలు కీవలు తీసుకొచ్చే మీకు సందర్భంగా అనే ముఖ్యంగా సిసి రోడ్కు సెలయ్యం జరిగిరే నాకు కాకు సీతేరు ఖచ్చితంగా సిసి రోడ్కు సర్పంచ్ భాయి నగర వేస్తాను. బచో గ్రామ పంచాయత్ సిసి రోడ్ పాజపత్తికే అచో సంధి సిసి రోడ్ మంజూరు తీసుకొచ్చే వేపడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితులకి మేము నాటును ప్రత్యేకంగా ఇది ఏరియా కులం ముందు కులం నాకు భౌతిక మంతం కులం నాకు ఖచ్చితంగా సెంట్రల్ నిధులనే అన్ని విధాలను ఆదుకుంటుకోవడం జరిగితే మీకు ఈ సందర్భంగా మీకు వాస్తవంగా మేము జాతీయ వాళ్ళు రోజు రోజు కమ్యాసం అంతా నేను ఖచ్చితంగా బాధ్యత గవర్నమెంట్ మీరు రక్షణ కల్పించని వాళ్ళ ఆలోచననే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన కాబట్టి రోజు రోజు మేము సంఖ్య కమ్మి ఆశారమంతా కాబట్టి ఆ సంఖ్య కమ్మి అయిన వాళ్ళ ఆలోచనే నరేంద్ర మోదీ కాబట్టి కంపల్సరీ మీకు కాపాడవల బాధ్యత దగ్గరే మీరు మా కేంద్ర సర్కార్తో నిర్ణయం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు అన్ని విధాలు ఆదుకోవడానికి ప్రయత్నం చేద్దామని జరిగే ఈ సందర్భంగా వాస్తవంగా ఎంపీ రెన్యువల్ ఈత మారుమూల గ్రామాల అసలే వాయువు ప్రతి అన్నకు మేము నాటి వాయువు శక్తి దగ్గరే స్వయం బాబురావుతో మధ్యస్థకే జాతి బదులు న్యాయమాయ రెన్యువల్ ఉద్దేశంలో మీరు సందరి ఉంది ఆశకు స్వయం బాబురావు ఓటు రాసిన మధ్యస్థితి కాబట్టి ఖచ్చితంగా నా బాధ్యత దగ్గరే మీకు బదల్ కీయే పక్క బాన్ కీతకే నా ఆదివాసీ సమాజ సుద్రమాయ రెన్యువల్ విచారితరే నన్ను సట్ల అశోకును ఆనే భాగ్యలక్ష్మి ఎడ్పిటిసి కోటి కీత బాయిను మరప రాజును అనే మిగతా బీజేపీ పార్టీ కార్యకర్తలకు సందీర్ కింద జయశివరామరావు
ఉండే రెండు మూడు హక్మంతం కాబట్టి పెరిసెల్వేకే ఉండే గంట మీద పడుతున్నాను. మీకు సంధి విషయాలు బట్టి టైం సరే కాబట్టి వెళ్ళినచో మీకు వేహవకనే షార్ట్ కానీ వేసుకుని నన్ను ఉండే మునే ప్రోగ్రామ్ మంతం కాబట్టి మీకు ఫాస్ట్గా వ్యవసాయం కోడు వ్యవసాయం కీవరికి బొమ్మకు పట్టా సెలవు వేస్తూ నేను సక్కడల్ నాకు వెళ్ళేశారు మొత్తం బత్సూడ ఆదివాసీ నక్కనగా బగసూడ కోయ నక్కనగా ఇదే సమస్య అంతా ఈ సమస్యతో బాన్ పరిష్కారం కానీ వాళ్ళు విచారం చేశారు మనతోనూ ఖచ్చితంగా నన్ను ఎంపీ ఆత్మధ్యే మొట్టమొదటి క్వశ్చిగ్రే నన్నకు పార్లమెంట్ ఇదే వరకు మాట తెలంగాణ రాష్ట్రంగా కోడు వ్యవసాయం కీర్తిని పోరుతూ దాదాపు ఊరుకుని కేడతలు జెండను లాసి సర్కార్ కీసరమంతా తెలంగాణ సర్కార్ కాబట్టి ఆ సర్కార్ పూర్వ ఒప్పిడి ఒత్తిడి తెచ్చుకును మా ఊరు ఆదివాసీ దాదాపు కాపాడని చేరుకును పార్లమెంట్ వర్తుంది కాబట్టి నేను అంత కొంత మాకు ఇబ్బంది కీసర్ సెల్లూరు సెలవుతకే వేరే రకంగా ఇబ్బంది కీయల్లాసి ఫారెస్ట్ అధికారులు తయారాసి మతరు కాబట్టి స్వయం బాబురావు వేరేనో సెలవుతే ఆదివాసీ సంధి అసలు పూర్తి బాన్ దింగన కీంతేన్ మళ్ళీ ఆన్ కీంతేన్ వాళ్ళు వేరేస్తే కొంత ఇబ్బంది కీసర్ సెల్లూరు కాబట్టి ఖచ్చితంగా ఇది విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దృష్టికి పోసి ఖచ్చితంగా పట్టణ విషయం బతలిదికే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది సమస్య బంత కాబట్టి నేను ఏ రకంగా పరిష్కారం చేయవలంతయో ఇది రాష్ట్రము సర్కార్తోనూ డిసెంబర్ 9 చీమడాత డిసెంబర్ 9 సీవీ సత్ర మాత్రం మళ్ళా అసనపూర్ సంఘటన అంత ఎగిరే గవర్నమెంట్ను వార్నింగ్ చేయమడాత కాబట్టి గవర్నమెంట్గిరే తెలంగాణ రాష్ట్రంగా ఆ యొక్కనే పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గోరు ఆల్రెడీ కోడు వ్యవసాయ కీవరికి బొమ్మకు పట్టా సీసర్మంతో అదే రకంగా ఇది రాష్ట్రంకే ఓ అది రాష్ట్రంలో ముఖ్యమంత్రి భద్రకంగా సీతురు అదే రకంగా ఇది రాష్ట్రంలోకి సీఎన్ ఎగిరే ప్రభుత్వం గొప్పగిరే ఒత్తిడి తర్వాత అంతా ఆయన పార్లమెంట్ నగరే మల్లొంజి ఒక వర్షకును ప్రధానమంత్రిని దృష్టిగా ఓసుకును కేంద్రకి సొత్తకు మాత్రం మళ్ళా ఖచ్చితంగా తుడుపు పాసుకును గడబడికి ఇవ్వాలి జరిగిరే పోరాటం కీయాలి ఎందుకును ఈ సందర్భంగా వ్యక్తి మాత్రం కాబట్టి ఎట్టి పరిస్థితులుగురే కోడు వ్యవసాయ సమస్యను పరిష్కారం చేయాలని ప్రయత్నం కీకరి సందర్భంగా మీకు హామీ చేశారు మనతోను కానీ మీకును ఇది చెరువు కాల్వ సమాచార హక్కు రక్షణ చట్టం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ కేంద్రంలోని కొత్తపల్లిలో గల స్పందన అనాథాశ్రమంలోని పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. సమాచార హక్కు రక్షణ చట్టం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ కేంద్రంలోని కొత్తపల్లిలో గల స్పందన అనాథాశ్రమంలోని పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి స్వచ్ఛందంగా ప్రజలకు న్యాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు. జమ్మికుంట పట్టణంలోని పలు కార్యాలయాలలో ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేస్తామని ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ధైర్యంగా మా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నియామకాల ఇన్ఛార్జి వంశీకృష్ణ, హుజూరాబాద్ డివిజన్ ఇన్ఛార్జి మీడియా కన్వీనర్లు భూపతి సంతోష్, ఏబుసి సంపత్ పాల్గొన్నారు. నేను వాయిస్ ఇస్తాను, నలుగురు నిలబడతాను. ఐడి కార్డు సమాచార హక్కు రక్షణ చట్టం 2005 మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా నియామకాల ఇన్ఛార్జి అయినటువంటి నేను మరియు హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి డివిజనల్ ఇన్ఛార్జిగా ఉన్న వంశీకృష్ణ మరియు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మీడియా కన్వీనర్ సంతోష్ అన్న, అదేవిధంగా ఇల్లంతకుంట మీడియా కన్వీనర్ సంపత్ అన్న మరియు ఇతర కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యులందరూ కూడా ఈరోజు స్పందన ఆర్ఫన్ వాలంటరీ ఆర్గనైజేషన్లో పండ్ల పంపిణీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదేవిధంగా సమాచార రక్షణ చట్టానికి ఎన్జిఓ తరఫున ప్రతి ఒక్కరికి ఎటువంటి
इबंधी वाचारा प्रभुत्व कार्यलय पड़ा वो मैं संप्रदा अदे विधा सामचार चटा प्रती विधा मरी कार्यक्रम सदर्भंग जम्मिगुंट मल्लपल स्पंदन अनाथाश्रम पंल पंपणी कार्यक्रम निर्वहन जी निर्वहण भाग में मेनदे इकड प्रजा समस्या पैना मन पोरा एनजीओ प्रती क्षण पाटपड़ी चुप्तना नैक्स्ट मंडला संबंधी करीमनगर नियामकाल इंचार्ज यानी हुजूराबाद निजर्ग इंचार्ज यानी नैक्स्ट मीडिया कन्वीनर संतोष संपद मेमेवे प्रजा समस्या पैना दृष्टि साधा की स्वच्छंद सेवजा की सिद्ध उन्मु प्रती आफीस एदना संस्थ का वो आ संस्थो मेवंट समस्यापी वाट मैं नंबर आ संस्थल नैक्स्ट कार्यक्रम पड़ता अ प्रजा इला समस्या आंबर काटाक्ट अच्छे मे समस्या परकर चूपा की मैं मुंमनी कार्यक्रम बेस्ट चुप्तना తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రాముఖ్యత గల పండుగ బతుకమ్మ పండుగ మన పల్లె ప్రాంతాలలో దొరికే తీరొక్క పువ్వులను పేర్చి పువ్వులను పూజించే పండుగ ప్రసిద్ధి చెందింది తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రాముఖ్యత గల పండుగ బతుకమ్మ పండుగ మన పల్లె ప్రాంతాలలో దొరికే తీరొక్క పువ్వులను పేర్చి పువ్వులను పూజించే పండుగగా ప్రసిద్ధి చెందింది ఎంగిలి పూల బతుకమ్మగా మొదటి రోజున మొదలుపెట్టి 9వ రోజున పెద్ద బతుకమ్మగా మారి పోయిరావమ్మ బతుకమ్మ పోయిరావమ్మ అంటూ గంగ ప్రవేశం చేయించడం సంప్రదాయబద్ధంగా కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ఆనవాయితీగా జరుగుతోంది బీరచెట్టు పువ్వునే అమ్మవారిగా కొలవడం పువ్వులను పూజించడం అంటే ప్రకృతితో మన జీవన విధానం ముడిపడి ఉందని తెలియజెప్పేదే ఈ బతుకమ్మ పండుగ విశిష్టత అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుగంటి సుజాత రెడ్డి అన్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలెను ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నంబర్కు సంప్రదించగలరు ఫోన్ 8858852222